హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం హిందీ సిక్స్త్ క్లాస్ లెహర్లోని సాబర్మతి కా సంత్ అనేటువంటి పోయం గురించి తెలుసుకోబోతున్నాము సాబర్మతి కా సంత్ అంటే ఏంటి సాబర్మతి అంటే ఆశ్రమం పేరు సాబర్మతి ఆశ్రమాన్ని స్థాపించింది ఎవరు ఎస్ గాంధీజీ సంత్ అంటే ఇక్కడ సెయింట్ సాధు అని అంటే సాధువు లాంటి జీవితాన్ని గడిపారు మహాత్మా గాంధీ అందుకని చెప్పేసి నిరాడంబరంగా ఆయన లైఫ్ స్టైల్ అనేది మనందరికీ తెలిసిందే సో అందుకని ఇక్కడ ఆయన్ని సంత్ అని చెప్పి కంపేర్ చేయడం జరిగింది సాబర్మతి కా సంత్ సాబర్మతి ఆశ్రమాన్ని స్థాపించినటువంటి సంత్ మహాత్మా గాంధీ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ చూడండి పోయం ఈ విధంగా ఉంది दे दी हमें आजादी बिना खडग बिना डाल साबरमती के संत तूने कर दिया कमाल दे दी हमें आजादी बिना खडग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल आंधी <क्तिक> <स्ञाल> में भी जलती रही गांधी तेरी मशाल साबरमती के संत तूने ने कर दिया कमाल धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई दागी न कही तोप न बंदूक चलाई दुश्मन के किले पर भी न तू ने चढ़ाई फकीर खूब करामत दिखाई चुटकी में दुश्मनों को दिया देश से निकाल साबरमती के संत तू ने कर दिया कमाल रघुपति राघव राजा राम इकड़ चूडी గాంధీజీ గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు మనకి మన దేశానికి స్వాతంత్రాన్ని తేవడానికి ఎంతో మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు ఎంతో మంది పోరాడారు కష్టపడ్డారు దాని ప్రతిఫలమే ఈరోజు మనం స్వేచ్ఛగా ఇలా బ్రతకగలుగుతున్నాము సో అలాంటి మహానుభావుల్లో గొప్ప వ్యక్తుల్లో మహాత్మా గాంధీ కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి అనమాట అంటే వాళ్ళతో ద్వే పోరాడకుండా పోరాడారు ఎలా పోరాడారు హింసా మార్గాన్ని ఎంచుకొని పోరాడలేదు అహింసా మార్గంలో నడిచారు ఎటువంటి పోట్లాటకి దిగకుండా అంటే గొడవలు పడకుండా అహింసా మార్గాన్ని అహింసా మార్గాన్ని ఎన్నుకొని అహింసా మార్గంలో నడుస్తూ మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు సాబర్మతి కమాల్ అహింసా మార్గంలో నడుస్తూ సాబర్మతి ఆశ్రమాన్ని స్థాపించిన ఓ గాంధీ అద్భుతాన్ని చేసి చూపించావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఆంధీ మేబి జల్తీ రహి గాంధీ తెరి మిషాల్ మషాల్ మషాల్ అంటే ఏంటి కాగడ అంటే చీకట్లో వెళ్ళేటప్పుడు మనము మూవీస్లో అలా చూసు చూసే ఉంటాము సో ఒక కర్ర లాంటి దానికి ఎడ్జ్కి నిప్పు పుట్టి నిప్పు పెట్టించి దాన్ని చీకట్లో మనం వెలుతురు కోసం వాడతారనమాట కాగడ అంటాం తెలుగులో మనం మషాల్ ఆంధీ మేబి జల్తీ రహి గాంధీ తెరి మషాల్ అంటే తుఫాన్ వచ్చినా సరే నీ ఆ కాగడా అనేది అంటే ఇక్కడ ఏంటి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నువ్వు నీ మార్గాన్ని విడనాడలేదు నువ్వు అలాగే ఉన్నావు అదే మాట మీద ఉన్నావు అలాగే నుంచొని ఉన్నావు పోరాడుతూనే ఉన్నావు సాబర్మతి సంత్ తూనే కర్దియా కమాల్ సాబర్మతి ఆశ్రమాన్ని స్థాపించిన ఓ గాంధీ నువ్వు అద్భుతాన్ని చేసి చూపించావు ధరితీపే లడి తూనే అజబు ఢంకి లడాయి దాగీన కహి తోపున బూకు చలాయి ఏం చెప్తున్నారు ఈ భూమి మీద నువ్వు చాలా అద్భుతమైనటువంటి అందరూ ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఒక పోరాటాన్ని స్థాపించావు ఆ పోరాటంలో ఎటువంటి మరకలు అంటే ఏంటి ఏ మరకలు నా తోప్ చలాయి నా బందూక్ చలాయి అంటే ఎవరు ఎవరిని ఇక్కడ కాల్చుకోవడం కానీ అంటే రక్త మరకలు అవ్వడం కానీ ఎవరు ప్రాణాలను కోల్పోవడం అంటే ఎవరిని చంపకుండా ఎవరిని కొట్టకుండా ఎవరిని గాయపరచకుండా ఎటువంటి నష్టం వాళ్ళ కలగకుండా వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేశావు వహరే ఫకీర్ హూబ్ కరామత్ దిఖాయి నువ్వు చాలా అద్భుతాన్ని చేసి చూపించావు చుట్టుకీ మే దుష్మనోం కో దియా దేశ్ సే నికాల్ నిమిషాలలో నువ్వు ఆ శత్రువులని మన దేశం నుంచి పారద్రో వెళ్ళగొట్టేశావు సాబర్మతి కె సంత్ తూనే కర్దియా కమాల్ సాబర్మతి ఆశ్రమాన్ని స్థాపించిన ఓ గాంధీ నువ్వు అద్భుతాన్ని చేసి చూపించావు అని చెప్పి ఈ పోయంలో చెప్పడం జరిగింది సో ఇది మనకి సాబర్మతికా సంత్ అనేటువంటి పోయం ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాటి క్లారిటీ ఇస్తాను సో ఇంకొక వీడియోలో మనం ఇంకొక లెసన్ లో కలుద్దాం థ్యాంక్ యూ